Balay garu, Mari Puri garito for the first time work chestunnaru. He's a dynamic director and ఆయన dialogues రాసారంటే normal గా అలా ఈజీగా చెప్పుకోగలరు. మామూలుగా చిన్న పిల్లలు కూడా అలా చెప్పేస్తూ ఉంటారు. అండ్ మీ డైలాగ్స్ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అండ్ హౌ వాస్ ఇట్? బ్రహ్మాండం. వసూల్. బ్రహ్మాండం. ఒకటి బాగా జల్లైం ఇంతనం. ఎందుకంటే మనస్తత్వాలు ఒకటే. ఆయన ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాడు, నేను కూడా ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాను. అలాగే pressures ఏ ఉండవు ఆయన దగ్గర నుంచి ఎప్పుడు. You have to give your best, that's all. But it doesn't insist. అంటే నాకు ఇదే కావాలి, అలాగే ఇంతే నవ్వాలి, ఇంతకంటే నవ్వకూడదు అంటే కొంతమంది ఉంటారు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతలు కూడా మార్చేస్తారు. ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు నాన్నగారు మన బ్రహ్మంగారు దాంట్లో పాట ఉంది, మాయదారి మరలా పండిన ఈ మాయదేహం ఆరు చక్రములు అమరి ఉన్నవినని ఏవో చెప్తారు ఆయన. విశ్వాసాలు ఉచ్ఛ్వాసాలు అవి కూడా సరిగా ఆండేవారు కొందరు డైరెక్టర్. ఆ కొలత ఉంటుంది అంతే. ఏదోసారి ఏదో సీన్లో మేము చెప్తున్న వాడికి అర్థం కావట్లేదు అంటే నా అనుభవంలో చెప్తున్నాను. ఓ డైరెక్టర్ పేరు అక్కర్లా అలా చూసి అనాలి, ఏంటని వన్ మోర్ అన్నాడు, ఎందుకండి అన్నాను, ఎక్కువ అనాలండి అన్నాను. నాకు అర్థం కాల అంటే స్వేచ్ఛ వాయువు మాకు ఉండవు, ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఉండదు. సో అలా చూస్తే ఫుల్ ఫ్రీడమ్ మాకు. ఇప్పుడు పాట ఉంది, తేడా దాంట్లో డైలాగ్ ఉంది, దానికి ముందు తేడా తేడా సేయింగ్ అని. మరి అది నాకు నేను స్పాంటేనియస్గా అన్నాను అక్కడ సరదాగా అంటుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అది. అలాగే చేయన్నాడు ఆయన, అలాగే ఉంచేసాం. అది యాస్టీస్ మా కాంబినేషన్లో పిక్చర్ ఆఫ్టర్ గౌతమ్తో చాతకర్ని ఏమిటా అని నేను చిన్నగా యాటిస్గా ఉంటుంది. నిజం చెప్పాలంటే చేయకూడా అది ఎక్స్పెక్టేషన్ కంటే కూడా మొదట్లో చాలా నెగిటివ్ వచ్చింది నాకు తెలిసింది. ఇదేంటి చాతకర్ని చేసి ఇదేంటి కాంబినేషన్ కూడా వచ్చింది అని చెప్తున్నాను ఇవాళ. బట్ నాకు తెలుసు ఏం జరగబోతుందో భవిష్యత్తు. ఇవాళ మరి పిక్చర్కి ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు ఇవాళ. నాకు తెలుసు ఇది ముందే గ్రహించాను నేను. మొదట్లో ఇలాగ వస్తుంది, త్వరగా ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో ఎక్స్పెక్టేషన్ నాకు అంచనాలు బేరోజున్నాయి నాకు. సో అలా ఇవాళ ఈ సినిమా అందరూ ఎదురు చూస్తారు, ఎప్పుడు విడుదలవుతుందని. ఇక్కడ సంపర్స్ అయితేనేమి, మా ట్రైలర్కి అయితేనేమి, లేకపోతే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి ఈ సినిమా.